చాలా సంతోషంగా సార్. వాస్తవానికి మీ నా పరిస్థితి, నేను చెప్పులు తయారు చేసుకునేవాడిని. రోజు పనికి వెళ్తేనే నాకు ఇల్లు వచ్చింది. ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు ఇవ్వచ్చు, ఒకళ్ళు 300 ఇవ్వచ్చు, నేను చేసే కూలింగ్ బట్టి. అది లేకపోతే ఒక రోజు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉంటే నాకు గడవదు, ఉంటే తినాలి, లేకపోతే లేదు. నా భార్యని నా పిల్లల్ని ఎలాగైనా కష్టపడి నేను ఫస్ట్ ఉండని వాళ్ళు పెట్టుకోవాలి అని చెప్పి బయటికి వెళ్ళటం, 100 రూపాయలు రాని 50 రూపాయలు రాని పని చేసుకొని ఇంట్లో తెచ్చుకొని వాళ్ళు పడి అలాంటి పరిస్థితి నాకు. ఇప్పుడు మేడం గారు నాకు భరోసా ఇచ్చి, నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి నాకు చెక్కిచ్చారు. దాంతో నేను చిన్నగా బిజినెస్ చేసుకునేందుకు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం దేవుడి ద్వారా, మేడం గారి ద్వారా కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గ్యారంటీగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను పైకి వచ్చేలా దీవించమని మేడం గారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఎప్పుడు చేసుకోలేనంత క్రిస్మస్ ఈ సంవత్సరం చేసుకున్నాం. ఎప్పుడు చేసుకోలేనంత పిల్లలకి 2 జతలు బట్టలు, వాళ్ళకి కావాల్సిన గాజులు, చెప్పులు, వాళ్ళకి ఏం కావాలో ఆ రోజు వాళ్ళకి చక్కగా వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటాం. నా లైఫ్లో ఎప్పుడు కూడా చేయలేనంతగా చేసుకుంటాం. ఆ రోజు వాళ్ళని చక్కగా బండి మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పి వాళ్ళు ఏం కావాలన్నా కొనిచ్చి వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ సంతోషాన్ని నేను వాళ్ళ కళ్ళల్లో చూసి నేను ఇంకా చాలా నా లైఫ్కి ఈ జన్మకి ఇదంతటికి కారణం ఎవరంటే రోజా మేడం గారు. అమ్మ రాకపోతే నాకు ఈ జీవితం లేదు, రాదు కూడా. అలాంటి అవకాశం ఇచ్చినామంటే నేను చాలా రుణపడి ఉంటాను. నా జీవితం నేను బతుకున్నంతకాలం ఆమె పేరు చెప్పుకుంటాను కంపల్సరీ. నాకు ఈ లైఫ్ వచ్చిందంటే నాకు జన్మనిచ్చింది తల్లి, మా తల్లి అయింది, పునర్జన్మనిచ్చింది రోజు మేడం. జీవితంలో ఆ పేరు అలాగే ఉంటుంది నా మనసు. అది సార్ ఏం కాదు.